సూపర్ స్టార్ కృష్ణకు తన మీద తనకు ఎంతో భరోసా. ఏది ఏమైనప్పటికీ బాధ లేదన్న ఆత్మవిశ్వాసం ఆయన ఆభరణం. ఆత్మవిశ్వాసంతోనే తెరపై ఎన్నో సాహసాలు చేశారు కృష్ణ. వాటిల్లో త్రిపాత్రాభినయ చిత్రాలు ఒకటి. ఈ సాహసంలో ఆయన తన సీనియర్లను అధిగమించి ఏకంగా 7 చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేశారు. ఇది ఒక రికార్డ్. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన తొలి చిత్రం కుమార రాజా. కన్నడ రాజ్ కుమార్ నటించి నిర్మించిన చిత్రం శంకర గురు. ఆ సినిమాలో ఆయన తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమానే కుమార రాజా పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. నత్రతో అడవిరాముడు చిత్రాన్ని నిర్మించిన సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ సూర్యనారాయణ నిర్మించిన మరో భారీ చిత్రం కుమార రాజా. తెలుగులో తొలిసారిగా సినిమా స్కోప్లో కాశ్మీర్ అందాలను చూపించిన సినిమా ఇదే. కృష్ణ సరసన జయప్రద లత జయంతి నటించారు. పర్వతరేడి సాంబశివరావు దర్శకుడు. 1978లో విడుదలైన ఈ చిత్రం విజయవంతమైంది. ఛత్రపతి శివాజీ సినిమా నిర్మించాలని ఆ పాత్ర పోషించాలని హీరో కృష్ణకు చిరకాల కోరిక. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం ఎదురై ఆ చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. ఆ సినిమా తీయకపోయినా డాక్టర్ సినీ యాక్టర్ చిత్రంలో కాసేపు శివాజీగా నటించి తన కోరిక తీర్చుకున్నారు కృష్ణ. ఆయన త్రిపాత్రాభినయం చేసిన 2 సినిమా డాక్టర్ సినీ యాక్టర్. ఇందులో డాక్టర్గా యాక్టర్గా ఆయన నటించారు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ కవిత నాయకులు. 1982లో ఈ చిత్రం విడుదలైంది. లాయర్గా పోలీసు అధికారిగా దొంగగా కృష్ణ నటించిన చిత్రం పగబట్టిన సింహం. జయప్రద ప్రభ గీత కథానాయకులు. ఈ చిత్రానికి సంభాషణల రచయితగా మోదుకూరి జాన్సన్ పేరు వేసిన నిజానికి డైలాగ్స్ రాసింది పరుచూరి గోపాలకృష్ణ. కొన్ని సీన్లు రాసిన తర్వాత ఆరోగ్యం దెబ్బతినడంతో జాన్సన్ ఊరు వెళ్ళిపోయారు. గోపాలకృష్ణ అప్పుడు వర్ధమాన రచయిత. అందుకే పేరు మాత్రం జాన్సన్దే వేస్తాం అని చెప్పి గోపాలకృష్ణతో రాయించారు దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి. 2000 రూపాయలు చేతిలో పెట్టి మొత్తం సినిమా డైలాగ్స్ రాయించుకున్నారని గోపాలకృష్ణ ఇప్పటికీ చెబుతుంటారు. 1982లో ఈ సినిమా విడుదలైంది. హీరో కృష్ణ అంతకుముందు ఎన్నో క్రైమ్ చిత్రాల్లో నటించారు. ప్రాణాలకు తెగించి రిస్కీ షాట్లో పాల్గొన్న సందర్భాలు ఎన్నెన్నో. అయితే ఏనాడు ప్రాణాపాయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే సిరిపురం మునగాడు చిత్రం షూటింగ్లో జరిగిన దుర్ఘటన మాత్రం కృష్ణ మదిలో అలా నిలిచిపోయింది. మృత్యువు చివరి అంచు వరకు వెళ్ళి ధైర్యంగా వెనక్కి వచ్చారాయన. సిరిపురం మునగాడు చిత్రంలో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జయప్రద కథానాయిక. 1983లో ఈ చిత్రం విడుదలైంది. తమిళంలో ఘన విజయం సాధించిన దైవ మగన్ చిత్రం ఆధారంగా రూపొందిన చిత్రం రక్త సంబంధం. తమిళ చిత్రంలో 3 పాత్రల్ని శివాజీ గణేశన్ అద్వితీయంగా పోషించారు. ఈ సినిమాలో 3 పాత్రలను తనే వేయాలని కృష్ణ మొదట అనుకోలేదు. తండ్రి పాత్ర జగ్గయ్య వేస్తే 2 కొడుకుల పాత్రను తను పోషిస్తానని కృష్ణ చెప్పారు. అయితే పంపిణీదారుడు లింగమూర్తి ఒప్పుకోలేదు. ఒకే నటుడు ఆ 3 పాత్రలను పోషిస్తేనే వెరైటీ అవుతుందని చెప్పి కృష్ణను ఒప్పించారు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ జయంతి నాయకులుగా నటించారు. 1984లో ఈ చిత్రం విడుదలైంది. కృష్ణ నటించిన మరో త్రిపాత్రాభినయ చిత్రం బంగారు కాపురం. ఇందులో తండ్రి కొడుకులుగా కృష్ణ నటించారు. జయప్రద జయసుధ కథానాయకులు. పి చంద్రశేఖర్ రెడ్డి
దర్శకుడు. ఏఎన్ఆర్ నటించిన అర్ధాంగ చిత్రం ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అలాగే ఎన్టీఆర్ నటించిన రాముడు భీముడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇందులో వాడారు. 1984లో ఈ చిత్రం విడుదలైంది. ధర్మపీఠం మీద కూర్చున్న ఓ ధర్మాధికారి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఎటువంటి పరిణామాలకు దారితీసిందన్న కథతో రూపుదిద్దుకున్న చిత్రం బొబ్బిలి దొర. కొత్త దర్శకుడు బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో విజయ నిర్మల సంఘవి కథానాయికలు. 1997లో ఈ చిత్రం విడుదలైంది.